हेलो अंडी, वेलकम बैक टू माय चैनल कुमारी जानू तेलुगु चैनल। एला उन्नारु अंदरू? अंदर जाग्रतगा उंडालनी कोरुकुंटुन्नानु। नेनु ई रोजु एग् रेसिपी तो वच्चानंडी। अंदरिकी एग् रेसिपीस चाला रकालुगा उंटाई, अंदरिकी तेलिसे उंटदी। नेनु कोंचेम डिफरेंट गा चेसानु। अदि एंटंटे एग् पल्लंगा कोंतमंदि तिनरु, अंदुकनि कोंचेम डिफरेंट गा आलोचिंचि ट्रई चेसानु। एला उंदो मीरे चेप्पंडि कामेंट रूपंलो। దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆనల వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. ఫస్ట్ ఏంటంటే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. అదే ఆ క్లిప్పింగ్ కొంచెం మిస్ అయ్యింది. ఆనియన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అది పచ్చివాసన పోయే వరకు వేయించి, టమాటో ప్యూరీ ఉంది కదండి, నేను ఒక 3 టమాటోస్ తీసుకున్నాను, పెద్దవి. చిన్నవైతే 4 తీసుకోండి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని టమాటో ప్యూరీ వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత కాసేపు మగ్గించుకోవాలి. మాక్సిమం ఇది కూడా అందరికీ తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఎగ్ పలంగా తినడం ఇష్టం ఉండదండి. ఉక్కిరైనా ఆమ్లెట్ అయినా తింటాను, కానీ ఎగ్స్ కొంచెం దూరం నేను, అందుకని ఈ రకంగా ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా ఎలా వేయించానో? వేయించిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు కాసేపు మగ్గించుకుందాం. కాసేపు మగ్గిన తర్వాత చింతపండు పులుపు అండి, కొంచెం చింతపండు పులుపు యాడ్ చేస్తున్నాను నేను. చింతపండు పులుపు యాడ్ చేస్తే ఎగ్లో చాలా బాగుంటుంది ఎగ్ రెసిపీ. మీకు ఇష్టం లేకపోతే చింతపండు పులుపు స్కిప్ చేసేసుకోవచ్చు, లేదంటే వేసుకోవచ్చు. వేసుకుంటేనే బాగుంటుంది. వేయించిన తర్వాత కాసేపు మగ్గించుకుందామండి. చింతపండు పులుపు వేసిన తర్వాత కొంచెం మగ్గించుకొని అప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేసుకుందాం. నేను ఒక 5 వేసుకున్నానండి బాయిల్డ్ ఎగ్స్. ఫైవ్ తీసుకున్నాను, రిమైనింగ్ ఎగ్స్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఆ 3 ఎగ్స్ కూడా జస్ట్ పగలు కొట్టుకొని వేసుకుంటున్నానండి. 3 తీసుకున్నాను నేను. ఇలా వేసుకుంటే టేస్ట్ కర్రీకి కూడా టేస్ట్ బాగా పడుతుంది, ప్లస్ ఎగ్స్ కూడా బాగుంటాయి అలా వేసుకుంటే. అలా ఇష్టం ఉన్న వాళ్ళు అలా వేసుకోండి. నేనేంటంటే నాకు మాత్రమే ఇలా ఇష్టం, మిగతా వాళ్ళు మా ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరూ ఎగ్స్ తింటారు, నాకు మాత్రమే ఇలా ఇష్టం అని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది టేస్ట్, కూడా ట్రై చేయండి. లాస్ట్ కొంచెం జీరా పొడి, కొంచెం ధనియా పొడి వేసుకోండి. వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని దించుకోండి. మాకు కొంచెం పలచగా కావాలని ఇలా ఉంచేసాను. చాలా బాగుందండి టేస్ట్, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.